సంకటంలో సభ్యుడిస్తారు. ఇది ఒకటి ఓటీఎస్ మీద మీ విషయంలో తాజా కలక. జగన్ అన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ప్రభుత్వం డాక్యుమెంట్ పరిశీలనపై సబ్ రిజిస్టార్లు కలగొల్లాలు పడుతున్నారు. వాటిని ఆమోదిస్తే తమకు ఎలాంటి సమస్యలు వస్తాయని ముందు ఆలోచిస్తున్నారు. గ్రామ సచివాలయం రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్లను పరిశీలించి ఆమోదించేందుకు ఆయా పరిధిలోని సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు పంపుతున్నారు. కొంతమంది ఆమోదిస్తుండగా మరికొందరు ఉన్నతాధికారులు వివరణ కోరుతున్నారు అన్నటువంటి వార్త. అంటే మళ్ళీ ఓటీఎస్ ఇప్పటికీ ఓ పక్కన ఇక్కడే వచ్చారు కదా, పైన చుక్కల్లో ఉక్కు అక్కడ నిర్మాణం చేసుకోవడమే కష్టమవుతుంది. ఎప్పుడో నిర్మాణమైన వాటి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ అమ్మకానికి పెట్టుకున్న బోలెడ్ డబ్బులు వస్తాయి, లేదా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దాని వాల్యూ పెరుగుతుంది. దాన్ని పేదోడికి సొంత ఇంటి కల రిజిస్ట్రేషన్ అయ్యి ఈసి అతని పేరు మీద వచ్చేటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని చెడగొట్టడానికి నర నరాన విషాన్ని చిమ్ముకున్నటువంటి విషాన్ని జీర్ణించుకున్నటువంటి ఈనాడు జ్యోతి రకరకాలుగా చెడగొట్టింది. ఇప్పుడు చివరికి అవన్నీ అయిపోయినా కూడా 10 లక్షల మంది దాకా కట్టారు. ఇప్పటికి మిగతా వాళ్ళని చెడగొట్టడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఏమవుతుంది, వాటికి మళ్ళీ సబ్ రిజిస్టార్లు ఇవ్వరేమో కొంతమంది అడుగుతున్నారు. ఇవ్వకపోతే రేపు పొద్దున ఉద్యోగం బీకేస్తారు వాళ్ళది. వాళ్ళ అబ్బ సొమ్ము కాదు ఇచ్చేటువంటిది, లేకపోతే వాళ్ళ తాత సొమ్ము కాదు ఇచ్చేటువంటిది, ప్రభుత్వ సొమ్ము. ఎందుకు ఇవ్వరు, ఎందుకని అబ్జెక్ట్ చేస్తున్నారు, అది అమ్మడానికి వీలు లేనటువంటి నిషేధిత చట్టంలో ఉంది అని. ఎస్, నిషేధిత చట్టంలో ఉన్నది కాబట్టి. ఎందుకని, ఇంతవరకు అవి పట్టా భూములు కాబట్టి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది గవర్నమెంట్ జీవో ఇచ్చాక నేను చెయ్యను అంటే ఏ కోణంలో నుంచి వరకు ఒప్పుకుంటారు అది ఆటోమేటిక్గా? అంటే పేదవాళ్ళని ఏడిపించుకు తినటం, లంచాలు తినడం కోసం చేస్తారా, ఊరుకుంటారు? అప్పుడు అలా చేయడం తప్పని రాయాలి వార్త. అలా చేస్తే ఎలా